केंद्र बीजेपी प्रभुत्वं अवलंबिस्तुन्न कार्मिक प्रजा व्यतिरेक विधानालपै देशव्याप्त निरसनकु मद्दतुगा कर्नूलु जिल्ला एम्मेगनूरु पट्टणंलो सीआईटीयू एआईटीयूसी ఐఎఫ్టీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంకుశంగా వ్యవహరిస్తూ కార్మిక చట్టాలను కాలరాస్తూ ఇష్టానుసారంగా ప్రైవేటు రంగం బిల్లు తెచ్చి కార్మికులకు తీవ్ర ద్రోహం చేస్తుందని విమర్శించారు. రైల్వే శాఖ, విమానయాన శాఖ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయాలని చూస్తుందని విమర్శించారు. అలాగే కరోనా కష్టకాలంలో కార్మికులు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు ఆకలి చావులు చేస్తూ ఉంటే మరోవైపు ప్రభుత్వం మాత్రం వారికి జీతాలు ఇవ్వక, జీతాలు పెంచక వచ్చిన జీతాల్లో కూడా కోతలు విధిస్తూ అసలు వారి ఉపాధికే ఎసరు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయని విమర్శించారు. అప్రజాస్వామిక పద్ధతుల్లో కార్మిక చట్టాలను కాలరాస్తే ఊరుకునేది లేదని, అప్రజాస్వామిక బిల్లులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఎంతటి ఉద్యమానికైనా వెనకాడమని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, కార్యదర్శిని హనీఫ్, అధ్యక్షులు వీరేష్, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలన్నీ మార్పు చేస్తూ అదేవిధంగా కార్మిక చట్టాలను యువల సవరణ పేరుతోటి కార్మికులకు గొంతు మీద రద్దీ దించేంత వరకు మా పోరాటం కొనసాగిస్తుందని చెప్తూ ఐఎఫ్టీయూ మరి జిల్లా నాయకత్వం మరి ప్రజా సంఘం ఆధ్వర్యంలో తెలియజేయడం బీజేపీ ప్రభుత్వం 12 గంటలుగా మార్చి ఈరోజు ఉద్యోగ వేతనాలు కూడా ప్రైవేటీకే అప్పచెప్పింది. కనీస వేతనం గురించి మాట్లాడడానికి లేదు, మళ్ళీ వాళ్ళ ఆరోగ్య భద్రత లేదు, సాంఘిక భద్రత లేదు, ఉద్యోగ భద్రత లేదు. ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. కార్పొరేట్లకు ఈరోజు విఆర్ఎస్ కంపల్సరీ విఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపించారు. ఇప్పటికే రైల్వేలు, ఎయిర్పోర్ట్లో మరి బిఎస్ఎన్ఎల్ అయితేనేమి, పోస్టల్ అయితేనేమి, అదే బ్యాంకింగ్ అయితేనేమి, అన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించి ఈరోజు రోడ్డు మండాయి. ఈరోజు కార్మికులు మిగతా ప్రభుత్వ రంగ కార్మిక సంస్థల్లో ఈరోజు పెత్తనము ప్రతి రాష్ట్రంలో ఉండేటువంటి హక్కులు కూడా కేంద్ర ప్రభుత్వమే పెత్తనగా వ్యవహరిస్తూ రాష్ట్రాలకు అధికారం లేకుండా కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపైన మారుకోవాలి. మరి ఈరోజు పాత చట్టాన్ని అమలు చేయాలి. అసంఘటిత రంగ కార్మికుల్ని మొత్తం అఖిల భారత సంఘాలు మరి ఎన్జిఓస్ కానీ ఇతర సంఘాలు సమీకరించి భరోసా సంతర పోరాటము సత్యమని చెప్పి సీఎం కమే ఈరోజు బీజేపీని హెచ్చరిస్తారు.